నిల్వ పచ్చళ్ళు అనగానే నోట్లో నీరు ఊరిపోతూ ఉంటాయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లు కాస్త కారంగా ఉన్నా కంట్రోల్ చేసుకొని మరీ తింటాం ఆల్ టైమ్ నా ఫేవరెట్ నిల్వ పచ్చడి మిరపకాయల పచ్చడి ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆరేడు నెలల పాటు చక్కగా తినేయచ్చు పెద్దగా ప్రాసెస్ కూడా లేదు జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు సింపుల్గా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ జనరేషన్ పిల్లలైనా కూడా ఇన్స్టంట్ మ్యాగీ చేసినంత ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు ఇక లేట్ చేయకుండా ప మిరపకాయలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి పచ్చడి చేయడానికి ఎలాంటి మిరపకాయలు ఎంచుకోవాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి పచ్చడికి మిరపకాయల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాడ గ్రీన్ కలర్లో ఉండాలి అలాగే మిరపకాయ ఎక్కడ ఒత్తినా కూడా గట్టిగా తగలాలి అసలు మెత్తగా ఉండకూడదు అలా గట్టిగా ఉన్న మిరపకాయ పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ మిరపకాయలని ఏ విధంగా క్లీన్ చేయాలో చూద్దాం ఒక పెద్ద బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని అన్నీ ఒకే సరి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ క్లీన్ చేసుకోండి అయితే క్లీన్ చేసినప్పుడు బాగా గుర్తుంచుకోండి తొడిమెలు తీయొద్దు తీసా అనుకోండి వాటర్ లోపలికి దిగుతుంది పచ్చడి పాడవుతుంది తొడిమెలు ఏమి తీయకుండా చక్కగా ఇలా క్లీన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ మిరపకాయలన్నీ కూడా చక్కగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తొడిమె తీసేసి చక్కగా అంతా తుడిచేసి ఒక్కొక్కటిగా ఒక్కదాని మీద ఒకటి కాకుండా కాస్త విడివిడిగా వేసేసి ఒక గంట పాటు అలా ఆరనివ్వండి గంటపాటు ఆరిన మిరపకాయలన్నీ కూడా ఒక బేసిన్ లెక్కి యాడ్ చేసుకోండి కేజీ పండుమిరపకాయలకు ఎగ్జాక్ట్గా ఒక పావు కేజీ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది పచ్చడికి వాడేటప్పుడు చింతపండు ఇంట్లో నిల్వ ఉంచుకున్నది కాకుండా కొత్తగా అప్పుడు కొన్నది తెచ్చుకుంటే చాలా బెటర్ చింతపండులో పీచు పుల్ల ఏమైనా ఉన్నా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇక సాల్ట్ విషయానికి వస్తే రెగ్యులర్గా నిల్వ పచ్చళ్ళు అనగానే కళ్ళుప్పు వాడతారు మీరు కావాలంటే కళ్ళుప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే నార్మల్గా సాల్ట్ వాడుతున్నాను కేజీ పండు మిరపకాయలకి హాఫ్ కేజీలో హాఫ్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది గ్రైండ్ గ్రైండర్లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అన్నీ ఒకేసారి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్ లేని వాళ్ళు తడేమీ లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్లో అంతా ఒకేసారి గ్రైండ్ చేయలేరు కాబట్టి క్లీన్ చేసి పెట్టుకున్న కొన్ని మిరపకాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఫ్లోలో వాటర్ వేసేరు వాటర్ వేసారనుకోండి పచ్చడి పాడైపోతుంది పచ్చడి మరీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేస్తే తేటప్పుడు పెద్దగా టేస్ట్ అనిపించదు ఇలా అక్కడక్కడ గింజలు తగులుతూ కాస్త బరకగా ఉండాలి అప్పుడే పచ్చడి తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిరపకాయలు పచ్చడి మొత్తం కూడా ఒక బౌల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన మిరపకాయలు చింతపండు ఉప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పచ్చడి కోసం తాలింపును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి తాలింపు పెట్టడానికి పూర్తిగా డ్రై అయిపోయిన ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక పావు కేజీ వరకు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేడెక్కిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగుతూ కాస్త నూరగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి సన్నని సెగ మీద వెల్లుల్లి రెబ్బ కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యి వేసిన తాలింపు గింజలన్నీ కూడా మంచి రంగులోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలన్నీ ఇలా మంచి రంగులోకి మారి వెల్లుల్లి కూడా లైట్ గోల్డెన్ కలర్లకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు మిరపకాయలు అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసి చిటపటమైనంత వరకు వేపాలి స్టవ్ ఆఫ్ చేసేసి మీకు నచ్చితే కొంచెం తెంగువని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు తాలింపు చక్కగా వేగి కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడిలో తాలింపు వేసాక వచ్చే స్మెల్కే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా ఉంటుంది కదా పచ్చడిలో తాలింపు గింజలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి తాలింపు గింజలు ఏమాత్రం వేగకపోయినా వెల్లుల్లి కాస్త పచ్చిపచ్చిగా ఉన్న పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో దగ్గరుండి బాగా ఎర్రటి రంగులోకి మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చడిలో అంతా కలిపేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు ఇలా ఈ కడాయిలోనే అలా వదిలేయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎటువంటి పరిస్థితులలో స్టీల్ గిన్నెలోకి మాత్రం వేయద్దు చింతపండు ఎక్కువగా వాడటం వల్ల గిన్నె పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా పచ్చడి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక గరిటతో ఆయిల్ పైకి తేలేలాగా అంతా ఈక్వల్గా సెట్ చేయండి ఇలా సెట్ చేసి ఒక ప్లేట్తో క్లోజ్ చేసి ఒక వన్ డే పాటు అలా వదిలేయండి వన్ డే తర్వాత చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో కారం అలాగే పులుపు కరెక్ట్గా సరిపోయి ఉంటాయి అవసరమైతే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతే మిరపకాయల నిల్వ పచ్చడి రెడీ చూసారా ఇన్స్టెంట్ మ్యాగీ చేసినంత ఈజీగా అయిపోయింది పచ్చడిని ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ లేదా పచ్చళ్ళు పెట్టుకునే జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆరేడు నెలల పాటు ఈజీగా తినేయచ్చు పచ్చడి రంగు ఏమాత్రం మారకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్ ఎండ్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడాలి అనేది ఈరోజు మన కిచెన్లో చూపించిన మిరపకాయల పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరీ